5 రూపాయల భోజనంతో పేద ప్రజల ఆకలి తీరుస్తున్న హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వారిని అభినందించారు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు. వేములవాడ పట్టణంలోని సంస్కృత పాఠశాల పక్కన ఏర్పాటు చేసిన అన్నపూర్ణ భోజనశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. మధ్యాహ్న భోజనాన్ని అందరూ వినియోగించుకోవాలని అన్నారు. వేములవాడను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. హలో, ఐదు రూపాయలకే భోజనం కార్యక్రమం గౌరవ మంత్రివర్యులు కేటి రామారావు గారు, మున్సిపల్ శాఖలో హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ వారి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇది 181 కార్యక్రమం మన వేములవాడలో చేయడం. ముందుగా నేను హరే కృష్ణ ఫౌండేషన్ వారికి, కేటి రామారావు గారికి, అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేములవాడ పుణ్యక్షేత్రంలో అటువైపు దేవాలయం దగ్గర ఎన్నో సత్రాలు ఉన్నాయి. మనందరూ కూడా భక్తులకు చూసుకునేటువంటి సందర్భం ఉన్నప్పుడు ఇటువైపు లేవర్ అడ్డా ఎక్కడైతే వేములవాడలో కార్మికులు పనిచేసే అడ్డా ఉన్నదో, ఇక్కడికి చాలా గ్రామాల నుంచి వచ్చేటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు ఉంటారు, రకరకాలైనటువంటి మరి పనుల మీద ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ 5 రూపాయల భోజనం అనేది మున్సిపాలిటీ తరఫున ఇవాళ ప్రారంభించడం చాలా గొప్ప విషయం. ఇవాళ మున్సిపల్ కొత్త పాలకవర్గం మొట్టమొదటి సమావేశం తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించినట్టు మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ అందరూ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ వేములవాడ పట్టణం సమగ్రాభివృద్ధి కొరకు అందరం కూడా కృషి చేద్దామని చెప్పి ఇవాళ మున్సిపల్ మొదటి సమావేశంలో చాలా గొప్పగా చర్చ జరిగింది. చర్చ తప్పకుండా జరగాలి. చర్చ జరిగితేనే వచ్చే కాలంలో ఉన్న సమస్యలు బయటకు వస్తాయి. వాటిని కూడా చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, నా సహకారం కూడా సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి వేములవాడ పట్టణ సమగ్రాభివృద్ధిలో భాగంగా ఇవాళ ఇది ఒకటి మంచి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా వేములవాడ మరి ఉన్నటువంటి రుద్రంగి నుంచి మొదలు పెడితే బోయిన్పేలు వరకు ఉన్నటువంటి మండలాలన్నీ కలిపి రెవెన్యూ డివిజన్గా కూడా ప్రకటించడం జరిగింది. రెవెన్యూ డివిజన్ అనేటువంటి చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజల కళ. ఎందుకంటే ఇక్కడనే ఎంఆర్ఓలు, ఇక్కడనే ఆర్డీఓలు, అన్ని ఆఫీసులు ఇక్కడనే ఉన్నాయి. ఒక రెవెన్యూ ఆఫీస్ వచ్చినట్టయితే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మనం వేములవాడని ఆఫీస్కి పోవచ్చు, పోయి ఆ పనులు చేసుకోవచ్చు. కాబట్టి రెవెన్యూ డివిజన్ను ప్రకటించినటువంటి, ఆమోదించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, సహకరించిన కేటి రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు వేములవాడ కేంద్రంలో అన్నపూర్ణ 5 రూపాయల భోజనాన్ని మనం ప్రారంభించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు, రమేష్ బాబు గారు, ఇంకా ఇతర ప్రతినిధులు అందరూ కూడా ముందుకు వచ్చి మంచిగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ కేంద్రం ద్వారా ప్రతిరోజు 300 మంది లబ్ధిదారులకి భోజనం అనేది అందడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా 400 గ్రాముల రైస్, కర్రీ, ఇంకా సాంబార్, కర్రీ కానీ సాంబార్ కానీ, పప్పు, ఇంకా పికిల్, పేపర్ ప్లేట్, వాటర్ ప్యాకెట్ ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. 5 రూపాయలకి ఈ భోజనాన్ని అందించడం జరుగుతుంది. ఇదంతా స్థానిక మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. దానికి హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ వారు వారి కిచెన్స్ ద్వారా సహకారాన్ని అందించి మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.